ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్యూ అఫీషియల్. ఈరోజు వీడియోలో మనం వంట చేసేటప్పుడు యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వంట చేసేటప్పుడు ఈ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, తొక్క తీయడం, తాలింపు వేయడం, చిన్న ముక్కలుగా కోయడం, కూర మాడిపోవడం, పొయ్యి వెలిగించడం, తురమడం, దూరగా వేయించడం, తక్కువ మంట మీద వండడం, ఇలాంటివి చాలానే వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ మనం ఏ వంట అయినా చేయాలి అంటే కూరగాయల్ని కడగాలి. సో కూరగాయలు కడగడం, సో దీని ఇంగ్లీష్లో వాషింగ్ వెజిటేబుల్స్. వాషింగ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కడగడం అని. నెక్స్ట్ వన్ ఈస్ కూరగాయలు వండడానికి ముందు బాగా కడగాలి. కూరగాయలు వండడానికి ముందు బాగా కడగాలి, ఇది అందరికీ తెలిసిందే కదా. సో దీని ఇంగ్లీష్లో వాష్ ద వెజిటేబుల్స్ వెల్ బిఫోర్ కుకింగ్. వాష్ ద వెజిటేబుల్స్ వెల్ బిఫోర్ కుకింగ్ అంటే వండడానికి ముందు కూరగాయలు బాగా కడగాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ కొన్ని కూరగాయల్ని మనం తొక్క తీస్తాం కదా, సో తొక్క తీసేదాన్ని మనం ఇంగ్లీష్లో పీలింగ్. పీలింగ్ అంటే తొక్క తీయడం అని. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం పీలర్ అంటాం. పీలర్ తొక్క తీసేదాన్ని మనం పీలర్ అంటాం, అదేవిధంగా తొక్క తీయడాన్ని పీలింగ్ అంటాం. ఎగ్జాంపుల్, పొటాటో తొక్క తీయండి. పొటాటో తొక్క తీయండి, పొటాటోస్ అంటే ఉల్లగడ్డలు కదా, సో ఉల్లగడ్డలు తొక్కలు తీస్తూ ఉంటాం కాబట్టి పొటాటో తొక్కలు తీయండి అంటే పీల్ ద పొటాటోస్. పీల్ ద పొటాటోస్ అంటే పొటాటో తొక్కలు తీయండి అని. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకున్నప్పుడు అంటే పొటాటో తొక్క తీసేశాను లేదా పొటాటో తొక్క తీశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ పీల్ ద పొటాటో. ఐ పీల్డ్ ద పొటాటో అంటే పొటాటో తొక్క తీశాను అని. పీల్డ్ అంటే పాస్ట్కి సంబంధించింది. పాస్ట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పీల్ అనే వెర్బ్ని మనం పీల్డ్ అనే వెర్బ్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ బంగాళాదుంపలను ముక్కలుగా కోయండి. బంగాళాదుంపలను ముక్కలుగా కోయండి. బంగాళాదుంపలు అంటే పొటాటోస్. డైస్ ది పొటాటోస్ ఇంటూ పీసెస్. డైస్ ది పొటాటోస్ ఉంటూ పీసెస్ అంటే బంగాళాదుంపలను ముక్కలుగా కోయండి అని. అదేవిధంగా బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కోయండి. బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కోయండి. సో దీన్ని ఇంగ్లీష్లో మనం చాప్ ది పొటాటోస్ ఇంటూ స్మాల్ పీసెస్. చాప్ ది పొటాటోస్ ఇంటూ స్మాల్ పీసెస్. స్మాల్ పీసెస్ అంటే చిన్న ముక్కలుగా అని. బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కోయండి అంటే చాప్ ద పొటాటోస్ ఇంటూ స్మాల్ పీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి తురమడం. తురమడం అంటే కొన్ని వెజిటేబుల్స్ మనం తురుముతాం, కట్ చేయము. సో తురిమేదాన్ని మనం గ్రేట్ అంటాం. గ్రేట్ అంటే తురమడం అని. ఫర్ ఎగ్జాంపుల్, క్యారెట్ తురుము. క్యారెట్ తురుము, క్యారెట్ని మనం జనరల్గా తురుముతుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో గ్రేట్ ద క్యారెట్. గ్రేట్ ద క్యారెట్ అంటే క్యారెట్ని తురుము అని. అదేవిధంగా బంగాళాదుంపలను తురుము. బంగాళాదుంపలను తురుము, దీన్ని కూడా మనం గ్రేట్ ద పొటాటోస్. గ్రేట్ ద పొటాటోస్ అంటే బంగాళాదుంపలను తురుము అని. అయితే ఇక్కడ కనిపించే ఇమేజ్ని మనం గ్రేటర్ అంటాం. గ్రేటర్, గ్రేటర్ అంటే తురిమేది అని. మనం దేంతో అయితే తురుముతామో దాన్ని మనం గ్రేటర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే తురిమేదాన్ని మనం గ్రేట్ అని అంటాం, అదేవిధంగా దాన్ని యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనం గ్రేటర్ అని అంటాం. నెక్స్ట్ కూరగాయలన్నీ కట్ చేసిన తర్వాత ఇంకేం చేస్తాం? పొయ్యి వెలిగిస్తాం. సో పొయ్యి వెలిగించడం లేదా ముట్టించడం ఇలా కూడా అంటారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో లైట్ ది స్టవ్. లైట్ ది స్టవ్ అంటే పొయ్యి వెలిగించడం లేదా ముట్టించడం అని. ముట్టించడం అన్నా వెలిగించడం అన్నా ఆన్ చేయడం అని మీనింగ్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? గిన్నె దాని మీద పెడతాం. సో గిన్నె పొయ్యి మీద పెట్టడం. గిన్నె పొయ్యి మీద పెట్టడం. సో దీన్ని ఇంగ్లీష్లో
పుట్ ది బౌల్ ఆన్ ది స్టవ్. పుట్ ది బౌల్ ఆన్ ది స్టవ్. బౌల్ అంటే గిన్నె అని, అంటే గిన్నె పొయ్యి మీద పెట్టడం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో పుట్ ది బౌల్ ఆన్ ది స్టవ్. నెక్స్ట్ ఏం చేస్తాం, దాంట్లో నూనె పోసి వేడి చేస్తాం. సో నూనె వేడి చేయడం, నూనె వేడి చేయడం అనే దాన్ని మనం హీట్ ది ఆయిల్, హీట్ ది ఆయిల్ అంటే నూనె వేడి చేయడం. అదేవిధంగా దీన్ని మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకున్నప్పుడు నేను నూనె వేడి చేశాను, నేను నూనె వేడి చేశాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హీటెడ్ ది ఆయిల్, ఐ హీటెడ్ ది ఆయిల్ అంటే నేను నూనెని వేడి చేశాను అని. నెక్స్ట్ ఏం చేస్తాం, తాలింపు వేస్తాం. తాలింపు వేయడం అంటే మనం నూనె పోసిన తర్వాత అన్ని స్పైసెస్ లేదా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ ఉంటాం కదా, సో తాలింపు వేయడాన్ని మనం టెంపరింగ్ అంటాం. టెంపరింగ్ లేదా సీజనింగ్ అని అంటాం, రెండిటికి మీనింగ్ కూడా తాలింపు వేయడం అని. అదేవిధంగా తాలింపు గింజలు వేయడం, తాలింపు గింజలు వేయడం, ఇక్కడ మనం వేయడం అనేదాన్ని మనం టాస్ అని అంటాం. టాస్ ద స్పైసెస్ ఆర్ ఇంగ్రీడియంట్స్ అంటే తాలింపు గింజలు వేయడం అని. నెక్స్ట్ ఏం చేస్తాం, ఉల్లిపాయలు వేసి దోరగా వేయిస్తాం. వేయించడాన్ని మనం సాల్ట్ అని అంటాం. యాడ్ ఆనియన్స్ అండ్ సాల్ట్ దెమ్ అంటే ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి అని. నెక్స్ట్ ఏం చేస్తాం, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక కూరగాయల ముక్కలను దాంట్లో వేస్తాం కదా, సో కూరగాయ ముక్కలను తాలింపులో వేయాలి, కూరగాయల ముక్కలను తాలింపులో వేయాలి. సో దీన్ని ఇంగ్లీష్లో పుట్ ది చాప్డ్ వెజిటబుల్స్ ఇంటూ టెంపరింగ్ ఆర్ సీజనింగ్, పుట్ ది చాప్డ్ వెజిటబుల్స్ ఇంటూ టెంపరింగ్ ఆర్ సీజనింగ్ అంటే కూరగాయల ముక్కలను తాలింపులో వేయాలి అని. నెక్స్ట్ ఏం చేస్తాం, కూరగాయలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతాం కదా, సో కూరగాయల ముక్కలను తాలింపులో వేసి కలపాలి, కూరగాయ ముక్కలను తాలింపులో వేసి కలపాలి. సో దీన్ని ఇంగ్లీష్లో పుట్ ది చాప్డ్ వెజిటబుల్స్ ఇంటూ టెంపరింగ్ అండ్ మిక్స్ దెమ్, పుట్ ది చాప్డ్ వెజిటబుల్స్ ఇంటూ టెంపరింగ్ అండ్ మిక్స్ దెమ్ అంటే కూరగాయల ముక్కలను తాలింపులో వేసి బాగా కలపాలి అని. నెక్స్ట్ వచ్చేసరికి, ఒక్కోసారి మనం కూర గ్యాస్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటి సందర్భంలో కూర అనేది మాడిపోతూ ఉంటుంది. సో కూర మాడిపోయింది, కూర మాడిపోయింది అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ద కర్రీ వాస్ చార్డ్, ద కర్రీ వాస్ చార్డ్, చార్డ్ అంటే మాడిపోవడం అని. కూర మాడిపోయింది అంటే ద కర్రీ వాస్ చార్డ్. అలాగే కూర కొంచెం మాడిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు ద కర్రీ వాస్ స్లైట్లీ చార్డ్, ద కర్రీ వాస్ స్లైట్లీ చార్డ్. స్లైట్లీ అంటే కొంచెం అని, కొంచెం మాడిపోయింది అంటే ద కర్రీ వాస్ స్లైట్లీ చార్డ్. ఒక్కోసారి పూర్తిగా మాడిపోకుండా అడుగంటుతూ ఉంటుంది కదా, అలాంటి సందర్భంలో గంటి పట్టుకొని గీకుతూ ఉంటారు కదా, సో అడుగు గీకడం, అడుగు గీకడం అనే దాన్ని, ఆ గీకడాన్ని మనం స్క్రేప్ అని అంటాం. స్క్రేప్ అంటే గీకడం అని. సో అడుగు గీకడాన్ని మనం స్క్రేప్ ది కర్రీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది ఇన్నర్ పాట్, స్క్రేప్ ది కర్రీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది ఇన్నర్ పాట్. నెక్స్ట్ వచ్చేసరికి, అలా అడుగంటకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తక్కువ మంట మీద వంట చేయాలి. సో తక్కువ మంట మీద వండడం, తక్కువ మంట మీద వండడం. సో దీన్ని ఇంగ్లీష్లో కుక్ ఆన్ లో ఫ్లేమ్, కుక్ ఆన్ లో ఫ్లేమ్ అంటే తక్కువ మంట మీద వండడం అని. అదేవిధంగా ఎక్కువ మంట మీద వండడం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో కుక్ ఆన్ హై ఫ్లేమ్, కుక్ ఆన్ హై ఫ్లేమ్ అంటే ఎక్కువ మంట మీద వండడం అని. అలాగే మీడియం ఫ్లేమ్ మీద వండేదాన్ని మనం కుక్ ఆన్ మీడియం ఫ్లేమ్, కుక్ ఆన్ మీడియం ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్ మీద వండడం అని. నెక్స్ట్ వచ్చేసరికి, వంట అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, కొత్తిమీర అవి ఇవి వేసి డెకరేషన్ చేస్తాం కదా, సో కూరను అలంకరించడం, కూరను అలంకరించడం. సో దీని ఇంగ్లీష్లో గార్నిషింగ్, గార్నిషింగ్ అంటే అలంకరించడం అని. అదేవిధంగా కొత్తిమీరతో కూరను అలంకరించడం, కొత్తిమీరతో కూరను అలంకరించడం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో గార్నిష్ ది కర్రీ విత్ కోరియాండర్, గార్నిష్ ది కర్రీ విత్ కోరియాండర్ అంటే కొత్తిమీరతో అలంకరించడం అని. సో ఈ విధంగా మనం ఈ వీడియోలో మనం వంట చేసేటప్పుడు లేదా ఏదైనా కర్రీ చేసేటప్పుడు మనం ఏ ఏ పదాలు అనేవి యూజ్ చేస్తూ ఉంటామో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో.
ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.